హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి నేను మీకు పర్ఫెక్ట్ మెథడ్లో ఉమెన్స్ స్ట్రైట్ కట్ ప్యాంట్ని ఎలాగా మీరు కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తానండి. సూపర్గా వస్తుంది మీకు ఫినిషింగ్ కూడాను. ఓకేనా? దీనికోసం నేను డ్రెస్ మెటీరియల్లో వచ్చినటువంటి ప్యాంట్ క్లాత్ తీసుకున్నానండి. మనకి ఖచ్చితంగా ఒక 2 మీటర్ల క్లాత్ అనేది ఉండాలి. 2 మీటర్ల కన్నా కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదండి, తక్కువ లేకుండా చూసుకోండి. అంటే క్లాత్ అనేది మనకి పొడవు ఉండాలన్నమాట. పొడవు ఉంటే మీకు ప్యాంట్కి జాయింట్లు అవి పడవు, జాయింట్లు కూడా వేయరు మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్లో. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మనం క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూస్తున్నాం. క్లాత్ని ఇక్కడ జస్ట్ ఒక్క ఫోల్డింగ్ చేస్తున్నానండి. ఫోల్డింగ్ కూడా ఇక్కడ నేను మీకు చెప్తాను. చూడండి క్లాత్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది. ఈ క్లాత్కి ఏంటంటే, ఇది డ్రెస్ మెటీరియల్లో వచ్చిన క్లాత్ అని చెప్పాను కదా, ఇది దగ్గర దగ్గర 2.5 మీటర్ల క్లాత్ అయితే ఉందండి. ఈ క్లాత్కి ఫినిషింగ్, ఇవి ఏమంటారు, కోర అంటాను చూసారా, ఇది ఫోల్డింగ్ అనమాట. ఒక్క ఫోల్డింగ్ చేశాను నేను. మనం ఈ లెంత్ వైజ్ ఏదైతే మనకి కోర ఉందో లేకపోతే ఫోల్డింగ్ చేశానో ఆ ఫోల్డింగ్ వైపుకి ప్యాంట్ కటింగ్ అనేది చేసుకోవాలి. మనం అడ్డంగా చేసుకోకూడదు, అడ్డంగా చేసుకుంటే ప్యాంట్ లుక్ రాదు. నిలువుగానే చేసుకోవాలి కటింగ్ అనేది. ఓకే, క్లాత్ని ఇలా ఒక్క ఫోల్డింగ్ లాగా చేసుకున్న తర్వాత ఈ చివరన ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్కి చివరన క్రాస్ అది ఏమీ లేకుండా ఒక స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ పీసెస్ని కట్ చేసుకుంటున్నామండి. ఫ్రంట్లో 2 ఖాళీ భాగాలు ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్నాం. బ్యాక్కి సపరేట్గా ఇంకొకసారి కట్ చేస్తామన్నమాట. ఇప్పుడు మనం ఖాళీ చివరన మనకి స్లిట్ లాగా వస్తుంది కదా, లేకపోతే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నా సరే ఒక 2.5 ఇంచుల క్లాత్ అనేది ఇక్కడ మీరు వదిలిపెట్టాలి. ఓకే, 2.5 ఇంచెస్ క్లాత్. మీకు కొంచెం సన్నగా ఫోల్డ్ చేసి కుడదాము, మాకు క్లాత్ లెంత్ సరిపోదు అనుకుంటే 2 ఇంచులే పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేనైతే 2.5 ఇంచులు మార్క్ చేసి ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేస్తున్నటువంటిది ప్యాంట్ యొక్క ఫ్రంట్ పార్ట్ పీసెస్ అండి. 2 వస్తాయి. ఇలా లెంత్ వైజ్ మనం ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. అంటే ప్యాంట్ యొక్క పొడవు మార్క్ చేసుకోవాలి. ప్యాంట్ పొడవు వచ్చేసరికి 37 ఇంచులు అండి, 37 ఇంచెస్. ఈ 37 ఇంచులలో మీరు ప్యాంట్కి ఎలాస్టిక్ వేసుకుంటాం కదా, ఎలాస్టిక్ వేసుకుంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది, చూడడానికి కూడా రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది అనమాట. రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది. ఈ ఎలాస్టిక్ సైజు మీరు ఎంత విడ్తుతో తీసుకుంటున్నారనేది చూడండి. ఇక్కడ నేనైతే 1 ఇంచ్ విడ్త్ ఉండేటటువంటి ఎలాస్టిక్ తీసుకున్నాను. కొంతమంది 1.5 ఇంచ్ కూడా వేసుకుంటారు. ఆ 1.5 ఇంచ్ వేసుకునేటప్పుడు మీరు మీ యొక్క ప్యాంటు పొడవు నుంచి 1.5 ఇంచ్ తగ్గించండి. ఇక్కడ నేను 1 ఇంచ్ ఎలాస్టిక్ తీసుకుంటున్నాను కాబట్టి 1 ఇంచ్ మాత్రమే. ఇప్పుడు నేను 37 ఇంచులు పొడవు అని చెప్పాను కదా, 37 ఇంచులలో ఒక 1 ఇంచ్ తగ్గించి 36 ఇంచులు ప్యాంటు పొడవు అనేది మార్క్ చేస్తాను అనమాట. అర్థమైంది కదా? మనం తీసుకునేటటువంటి ఎలాస్టిక్ని బేస్ చేసుకుని నడుము బెల్ట్ వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరు తగ్గించుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ బై మిస్టేక్ ఏంటంటే నేను 37 ఇంచుల ఎగ్జాక్ట్ లెంత్ ఒక 1 ఇంచ్ తగ్గించేసి 36 ఇంచులు పెట్టాలని చెప్పాను కదా. 36 ఇంచులకి పైన నడుం బెల్ట్ జాయిన్ చేసినప్పుడు కొంచెం ఖర్చుకు వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ కలుపుకుని 36.5 ఇంచులు నేను ఇక్కడ మార్క్ చేయాలి. బై మిస్టేక్ ఇక్కడ నేను 37.5 ఇంచులు మార్క్ చేసేసానండి. మర్చిపోయి తగ్గించకుండా డైరెక్ట్గా 37.5 ఇంచులు మార్క్ చేశాను. అలా చేయకండి, మీకు ప్యాంట్ కొంచెం ఒక 1 ఇంచ్ లెంత్ పెరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఎంతైతే పొడవు తీసుకుంటారో దానిలో నుంచి దానికి ఒక 1 ఇంచ్ తగ్గించేసేయండి. తగ్గించేసి పొడవు మార్క్ చేసుకునేటప్పుడు కొంచెం స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా వదులుకుంటే సరిపోతుంది, కన్ఫ్యూజ్ ఏమీ లేదు. అలాగే మీరు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంతైతే తీసుకుంటారో బ్యాక్ పార్ట్ పొడవు ఫ్రంట్ పార్ట్ కన్నా ఒక 3 ఇంచులు అంటే 3 ఇంచెస్ పొడవు ఉండేలాగా క్లాత్ మీరు ముందుగానే చూసుకోండి. మీకు అసలు ప్యాంటుకు సరిపోతుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నడుము లూజ్ అండి. నడుము లూజ్ వచ్చేసరికి మొత్తం ఫ్రంట్ బ్యాక్ రౌండ్ మీ యొక్క మీరు ప్యాంట్ ఎక్కడికైతే వేసుకుంటారో ఆ చుట్టూ కొలత అనేది తీసుకోండి. ఇక్కడ ఈ కొలత వచ్చేసి 44 ఇంచులు, 44 ఇంచెస్ అనమాట. 44 ఇంచులలో 4వ భాగం ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఒకే కటింగ్లో 2 పీసులు వస్తాయి కాబట్టి, క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి 44 ఇంచులలో 4వ భాగం మీకు కరెక్ట్గా తెలియకపోతే టేప్ని ఇలా 4 సార్లు ఫోల్డ్ చేసుకోండి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది. ఇక్కడ వచ్చేసి 44 ఇంచులలో 4వ భాగం 11 ఇంచులు వస్తుంది. ఈ 11 ఇంచులని ఎగ్జాక్ట్గా మనం మార్క్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ కోసం ఏమీ కలపాల్సిన పని లేదు. మనం ఎలాగో బ్యాక్ పీసెస్ కట్ చేసుకునేటప్పుడు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకుంటాం అనమాట స్ట్రైట్ కట్ ప్యాంట్లో. ఫ్రంట్ పార్ట్ కి ఎగ్జాక్ట్ గా తీసుకోండి. మనం ఏదైతే పొడవు మార్క్ చేసాం కదా లైన్, ఆ మార్కింగ్ దగ్గర మీకు ఒకవేళ క్లాత్ క్రాస్గా ఉంటే స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి మీ వైపు ఉన్నటువంటి క్లాత్ వైపున. ఇప్పుడు ఈ లైన్ పైన ఎగ్జాక్ట్గా 11 ఇంచులు నడుము లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా, సింపుల్ అండి, చాలా చాలా ఈజీ. ఖర్చుల కోసం అస్సలు ఏమి కూడా వదలాల్సిన పని లేదు. ఫ్రంట్ పార్ట్లో ఎగ్జాక్ట్గా మార్క్ చేయండి. అలాగే బ్యాక్ పార్ట్లో వచ్చి మీకు ఎలాస్టిక్ వస్తుంది, అలాగే ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ లూజ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కిస్తా మార్కింగ్ వచ్చేసి మీరు కొంచెం నార్మల్గా సీట్ తక్కువ ఉన్న వాళ్ళైతే మీరు నడుము లూజ్ ఎంతైతే పెట్టారో ఇక్కడ 4వ భాగాన్ని సేమ్ అదే 11 ఇంచులు కిస్తా డౌన్ కూడా మార్క్ చేసుకోవచ్చు. కొంచెం సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఒక 1 ఇంచు లేదా 1.5 ఇంచ్ కలుపుకుని కిస్తా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ 11 ఇంచెస్ నడుము లూజ్కి ఇంకొక 1 ఇంచ్ కలిపి 12 ఇంచులు కిస్తా డౌన్ అనేది మార్క్ చేస్తున్నాను. కొంచెం సన్నగా ఉన్నవాళ్ళు, సీట్ అది లేకుండా ఉన్న వాళ్ళకైతే ఎగ్జాక్ట్ నడుము లూజ్లో 4వ భాగం ఎంతైతే మార్క్ చేసుకున్నామో సేమ్ అదే మెజర్మెంట్ కిస్తా డౌన్ కోసం కూడా సరిపోతుంది. కన్ఫ్యూజ్ ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఈ లైన్ని బేస్ చేసుకుంటూ మనకి కిస్తా షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే లైన్ వేసుకున్నామో ఇది 11 ఇంచులు లూజ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనకి కిస్తా కోసం 2.5 లేదా 3 ఇంచుల వరకు పెంచుకోవచ్చు. ఓకేనా, 2.5 లేదా 3 ఇలా కిస్తా షేప్ తీయడం కోసం పెంచుకోవాలి. ఇక్కడ నేనైతే 3 ఇంచెస్ పెంచుతున్నాను ఆ మార్కింగ్ దగ్గర నుంచి. ఇప్పుడు ఇలా కలపండి, ఒక ఎల్ షేప్ లాగా వస్తుంది. ఈ లైన్ని మీ వైపుకు ఉన్నటువంటి క్లాత్ వైపుకి డ్రా చేసేసుకోండి. మీ వైపు క్లాత్ ఓపెన్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఇలా ఒక రౌండ్ షేప్ ఇస్తే మీకు చూడండి ఆటోమేటిక్గా కిస్తా షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఖాళీ భాగాన్ని కట్ చేయడం కోసము ఇక్కడ ఎంతైతే మొత్తం ఫుల్ మనం కిస్తా లూజ్ పెట్టున్నామో దానిలో సగం టేప్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. అంటే కరెక్ట్గా ఈ మిడిల్లో మనకి ఖాళీ భాగాన్ని మిడిల్ పాయింట్ని బేస్ చేసుకుని స్ట్రైట్ కట్ ప్యాంట్ అయినా కానీ జెంట్స్ ప్యాంట్ అయినా కానీ ఈ మిడిల్ మార్కింగ్ని బేస్ చేసుకుని వస్తుందన్నమాట లూజ్ మార్కింగ్ అని. ఓకే, ఇప్పుడు ఈ పై వైపున మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్కేల్ తీసుకుని స్ట్రైట్గా కింది వైపు మనం ఖాళీ చివరన ఫోల్డ్ చేయడం కోసం మార్జిన్ వదిలని చూడండి, ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా కలిపేయండి. మనం ఇలా కొంచెం ప్యాంట్స్ కట్ చేసేటప్పుడు పెద్ద స్కేల్ని యూస్ చేసినట్లయితే నీట్గా వస్తుందండి, మార్కింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మోకాలి పాయింట్ చూసుకుందాం. ఓకే, పైన కిస్తా డౌన్ లైన్ ఉంది కదా, ఆ లైన్ దగ్గర నుంచి చివరన ఈ ఖాళీ భాగం వరకు చూసుకోండి. ఇక్కడికి టేప్ని ఇలా ఫోల్డ్ చేయండి. కరెక్ట్గా ఫోల్డింగ్ కన్నా ఒక 2 ఇంచెస్ పై వైపుకి మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్ ఇక్కడికి ఉంది కదా, ఇక్కడ నుంచి పై వైపుకి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెంచాలి. అంటే పెంచడం ఏం లేదు, పై వైపుకి మనకి మోకాలి లూజ్ అనేది వస్తుంది. మార్కింగ్కి పై వైపుకి పెంచాలి, కింది వైపుకి కాదు. 2 ఇంచెస్ ఈ పాయింట్లో మనం మోకాలి లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మోకాలి లూజు రౌండ్ వచ్చేసరికి 17 ఇంచులండి. 17 ఇంచులలో సగం 8.5 ఇంచులు వస్తుంది. ఓకే, 17 ఇంచులలో సగం 8.5 వస్తుంది. ఈ 8.5 ఇంచులని మనం ఏదైతే మోకాలి లూజు డ్రా చేసుకోవడం కోసం ఈ లైన్ మార్కింగ్ పెట్టుకున్నామో మార్కింగ్కి 2 వైపులా మార్క్ చేసుకోవాలి. అంటే 8.5 ఇంచులలో మళ్ళీ సగం చూసుకోవాలన్నమాట. అంటే 4.25 వస్తుంది. 4.25 ఇంచులని మనం ఈ లైన్కి అటు ఇటు 2 వైపులకి సమానంగా తీసుకోవాలి. అర్థమైంది కదా, మిడిల్ లైన్కి ఎప్పుడు కూడా లూజ్ అనేది సమానంగా ఉండాలి, 2 వైపులా కూడా. అటువైపు ఇటువైపు కూడా 4.25 ఇంచులు ఉండేలాగా పెట్టాను. మీ ఖాళీ లూజు భాగం ఎంతైతే మోకాలి రౌండ్ ఎంతైతే వస్తుందో దానిలో ఇక్కడ నేను చూపించిన విధంగా పెట్టండి. ఓకేనా, ఇప్పుడు ఖాళీ చివరి భాగం మార్క్ చేసుకుందాం. ఖాళీ చివరి లూజు మ్యాక్సిమం ఎవరికైనా మనం 6 ఇంచులు పెడతాం కదా మామూలుగా ప్యాంట్లకి. 6 ఇంచులకి ఒక 1 ఇంచ్ కలుపుకుని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. అది కూడా లైన్ కట్టు ఇటు. 6 ఇంచులకు 1 ఇంచ్ కలిపితే 7 వస్తుంది కదా, 7 ఇంచులలో సగం 3.5 ఇంచులు వస్తుంది. లైన్కి ఇటువైపు 3.5 అటువైపు 3.5 మొత్తం 7 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా లైన్స్ని ఇలా కిందికి డ్రా చేయండి. ఇప్పుడు మనం చేసుకున్న మార్కింగ్స్ని కలుపుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట, ప్యాంట్ యొక్క ఫ్రంట్ పీసెస్. ఇలాంటి స్ట్రైట్ ప్యాంట్స్ మనం కట్ చేసేటప్పుడు ఇలా కర్వ్డ్ స్కేల్స్ వాడినట్లయితే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుందండి. దీని ప్రైస్ ఎంత 40 or 50 ఉంటుంది అంతే. టైలరింగ్ మెటీరియల్స్ దొరికే చోట మనకి ఈ స్కేల్స్ చాలా ఈజీగా దొరుకుతాయి. కావాలంటే మీరు కూడా తెచ్చుకొని యూస్ చేసుకోండి, నీట్ ఫినిషింగ్ వస్తుంది. కిస్తా దగ్గర నుంచి ఇలా మోకాలి లూజు మార్కింగ్కి కలిపి మళ్ళీ అక్కడి నుంచి కింది వైపు ఖాళీ లూజ్ ఉంది కదా ఈ మార్కింగ్కి ఇలా కలిపేసేయాలి. ఇంతే, మనకి ఒకవైపున షేప్ అనేది వచ్చేసింది చూడండి, నీట్గా వచ్చింది కదా, చాలా సింపుల్గా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఈ స్కేల్ లేకపోతే మార్కింగ్స్ని బేస్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా షేప్ వచ్చేలాగా డ్రా చేయండి. ఓకే, ఇప్పుడు మన వైపు కూడా ఖాళీ షేప్ని మార్క్ చేసుకోవాలి. కిస్తా లైన్ ఏదైతే ఉందో అలా అడ్డంగా ఉన్నటువంటి లైన్ అక్కడి నుంచి మోకాలి లూజ్ మార్కింగ్కి ఇలా కొంచెం క్రాస్గా కలపాలి. తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కింది వైపుకి పొడిగించాలి. అంతే, చాలా ఈజీ అండి. తప్పకుండా మీరు కర్వ్డ్ స్కేల్ని యూస్ చేయండి, నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత సింపుల్గా మనకి మార్కింగ్ అనేది వచ్చేసిందో. ఇప్పుడైతే ఇంకా మార్పులు చేర్పులు ఇంకా లూజులు అవి ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు, మార్క్ చేసుకున్న విధంగా కట్. అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీరు బిగినర్స్ అయితే ఏదైనా ఓల్డ్ క్లాత్ పైన లేదా పేపర్ పైన ఈ ప్యాంట్ కటింగ్ అనేది నేర్చుకోండి. మీకు పర్ఫెక్ట్గా కటింగ్ వచ్చిన తర్వాత క్లాత్ పైన కట్ చేసుకోవచ్చు. ఓకే, డ్రెస్ మెటీరియల్లో వచ్చిన క్లాత్ తోటైనా సరే మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. ఓకే, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో పీసెస్ని కట్ చేసుకున్నాం. ఏం లేదండి, మీ నడుము లూజు పొడవు ఇవి రెండు తెలిస్తే సరిపోతుంది. మీకు ఈ ప్యాంట్ కటింగ్ చాలా సింపుల్గా వస్తుంది, స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ. ఓకే, కింది వైపున మనం ఏదైతే ఫోల్డ్ చేసుకోవడానికి 2.5 ఇంచులు మార్జిన్ వదిలిపెట్టాను చూడండి, ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్లు ఇచ్చేసేయండి. కుట్టేటప్పుడు మనకి ఈజీగా గుర్తుంటుంది. ఓకే, మనం ఫస్ట్ ఇప్పుడు ఫ్రంట్కి వచ్చే పీసెస్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాం. ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేయడం కోసం ముందుగా కట్ చేసినటువంటి ఫ్రంట్ ఏవైతే ఉందో వీటిని ఇలా పెట్టేసుకోండి. నేను క్లాత్ డైరెక్షన్ ఏమీ మార్చలేదండి. స్టార్టింగ్లో క్లాత్ని ఎలా ఫోల్డ్ పెట్టానో సేమ్ అలానే ఉంది. కింద వైపు ఉన్న క్లాత్ మీద ఈ ముందు కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ పీస్ని మాత్రమే పెట్టాను, అంతే. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ ఫ్రంట్ పార్ట్ పీసెస్ కన్నా కూడా బ్యాక్ సీట్ అనేది మనకి బ్యాక్ సైడ్లో సీట్ ఉంటుంది కాబట్టి లెంత్ కిస్తా లెంత్ అనేది పెంచాలి, ఖచ్చితంగా పెంచాలండి. పెంచకపోతే అస్సలు బాగోదు. హైట్ పెంచాలి, అలాగే లూజ్ కూడా పెంచాలి. ఫ్రంట్ కిస్తా లూజ్ కన్నా కూడా బ్యాక్ కిస్తా లూజ్ పెరుగుతుంది, కిస్తా పొడవు కూడా పెరుగుతుంది. అందుకే చెప్పాను నేను, మీరు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కన్నా ఒక 3 ఇంచెస్ బ్యాక్ పార్ట్ పొడవు ఉండేలాగా చూసుకోండి అనేసి. జాయింట్లు అవి వేయాలంటే బిగినర్స్కి ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ నేను 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నానండి క్లాత్ పైన. ఆ మార్కింగ్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క నడుము వచ్చేలాగా పెట్టానన్నమాట, అంతే. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రంట్ కిస్తా ఏదైతే ఉందో పాయింట్, ఈ లైన్ దగ్గర నుంచి కిస్తా లూజ్ బ్యాక్ లూజ్ వచ్చేసరికి 2.5 లేదా 3 ఇంచుల ఎక్స్ట్రా లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 ఇంచెస్ ఎక్స్ట్రా లూజ్ అనేది మార్క్ చేశాను బ్యాక్ పార్ట్ కోసము. పైన నడుము దగ్గరకు వచ్చేసరికి 2.5 ఇంచుల లూజ్ మాత్రమే పెంచుతున్నాను. మీరు ఇంకా ఫ్రీగా కావాలి అనుకుంటే 3 ఇంచులు కూడా పెంచుకోవచ్చు. ఓకేనా, చూడండి. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఇక్కడ 3 ఇంచెస్ వదిలిపెట్టేసాం కదా, అంటే ఫ్రంట్ కన్నా బ్యాక్ పొడవు ఎక్కువ ఉండాలి కిస్తా వైపునని. అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఓకే, ఇలాగా ఇక్కడ కూడా మీరు కిస్తా రౌండ్ షేప్ని డ్రా చేసేయండి. ఇంతే, సింపుల్గా వచ్చింది, ఏం లేదు. ఓన్లీ కిస్తా వైపు మాత్రమే పెరగాలండి, ఇటువైపు పెరగకూడదు. ఓకేనా, కిస్తా వైపు మాత్రమే లూజ్ పెరగాలి, హైట్ పెరగాలి. చూడండి, నేనైతే 3 ఇంచులు ఫ్రంట్ పార్ట్ కన్నా కూడా బ్యాక్ పార్ట్ యొక్క కిస్తా పొడవు అనేది పెంచాను. ఇక్కడ మాత్రం నార్మల్గానే పెట్టాలి. చూడండి, మీకు చెప్తాను అది కూడా నేను. స్కేల్ తీసుకుని మనం ఇక్కడ పెంచాం కదా 3 ఇంచులు కిస్తా కోసము ఆ పాయింట్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఈ ఎడ్జ్ కి ఇలా క్రాస్ గా కలిపేసేయండి చెప్పాను కదా ఇటు వైపు అయితే కొంచెం కూడా పెరగొద్దు ఇటు వచ్చి కిస్తా వైపున మాత్రమే పెరగాలి ఓకే ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇక ఈ సైడ్ మార్కింగ్ అంతా కూడా సేమ్ ఎగ్జాక్టే ఉంటుందండి ఇక్కడ ఇంకా లూజ్ లేమే యాడ్ చేయొద్దు ఫ్రంట్ పార్ట్ తో సమానంగా తీసేయండి ఇటు వైపున కిస్తా వైపున మాత్రమే మీరు కిస్తా హైట్ పెంచాలి లూజ్ కూడా పెంచాలి ఫ్రంట్ కన్నా కూడా ఒక 3 ఇంచెస్ వరకు కూడా మనం లూజ్ పెంచుకోవచ్చు అన్నమాట లూజ్ పెంచుకోవచ్చు కిస్తా హైట్ కూడా ఖచ్చితంగా 3 ఇంచెస్ పొడవు అనేది పెట్టాలి లేదనుకోండి మీరు ప్యాంట్ వేసుకున్నప్పుడు ఒకవేళ కింద కూర్చున్నా అలా ఏదైనా జరిగినప్పుడు ప్యాంట్ అనేది బ్యాక్ సైడ్ కిందకి గుంజేస్తుందన్నమాట కిస్తా పొడవు లేకపోతే ఆ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్రంట్ కన్నా బ్యాక్ కిస్తా పెంచండి ఓకే అలాగే ఇక్కడ మనం కాలి లూజ్ వచ్చేసరికి కిస్తా వైపు ఓకేనా చూడండి మీకు అర్థమవుతుంది ఒక వైపునైతే ఎగ్జాక్ట్ గా తీసాము కిస్తా వైపు నుంచి మనకి కాలి లూజ్ ఉంటుంది చూసారా ఇక్కడ మాత్రం లూజ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి స్టార్టింగ్ లో చెప్పాను కదా ఫ్రంట్ కన్నా కూడా బ్యాక్ మనకి ఎక్స్ట్రా వస్తుందని ఈ కింది వైపు వచ్చేసి నేను 2.5 ఇంచుల లూజ్ అనేది మార్క్ చేస్తున్నానండి కింది వైపు నుంచి ఇలా నీ పాయింట్ దగ్గర నుంచి 3 ఇంచుల వరకు మార్క్ చేస్తున్నాను ఈ మార్కింగ్ ని ఇక్కడ కిస్తా మార్కింగ్ కి ఇలా కలిపేసేయండి షేప్ ఇస్తే సరిపోతుంది ఇక్కడ మనము మీకు మార్కింగ్ అంత క్లియర్ గా కనిపించకపోవచ్చు ఇంకొక వీడియోలో ఇంకొంచెం డార్క్ కలర్ క్లాత్ పైన మీకు నేను షూట్ చేసి పెడతానులేండి ప్యాంట్ ఆల్మోస్ట్ అర్థమవుతుందని అనుకుంటున్నాను అర్థమవ్వకపోతే చెప్పండి ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకే ఇంతేనండి ప్యాంట్ మార్కింగ్ ఇంకా మీకు ఏమీ ఇంకా చేంజ్లు అలా ఏమీ చేయాల్సిన పని లేదు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇక మనం ఈ ప్యాంట్కి పాకెట్స్ అలాగే నడుము బెల్ట్ ఇవి రెండు కట్ చేసుకున్నట్లయితే ఈ ప్యాంట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్లే చూడండి ఈ విధంగా మనం ఫ్రంట్ 2 పీసెస్ బ్యాక్కి 2 పీసెస్ ప్యాంట్ కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు నడుము బెల్ట్ అలాగే పాకెట్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పీసెస్ బ్యాక్ పీసెస్ 4 కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లాత్ మిగులుతుంది చివరన క్లాత్ ఎక్కువ లెంత్ ఎక్కువ ఉన్న క్లాత్ అయితే మిగులుతుందండి కొంచెం తక్కువ క్లాత్ అయితే మిగలదు ఓకే ఇప్పుడు నడుము బెల్ట్ కోసం ఎంత లూజ్ పెట్టుకోవాలో చూద్దామండి మామూలుగా ఎగ్జాక్ట్గా నడుము లూజ్ వచ్చేసి 44 ఇంచులు కదా మొత్తం రౌండ్ ఈ 44 ఇంచులకి మనం బ్యాక్లో ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా లూజ్ పెట్టాం కదా ఫ్రంట్ కన్నా కూడా ఫ్రంట్ ఏమో ఎగ్జాక్ట్ నడుము లూజ్ పెట్టుకున్నాము బ్యాక్ వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి మీరు ఒక 7-8 ఇంచులు ఎగ్జాక్ట్ నడుము లూజ్ కన్నా ఎక్స్ట్రా ఈ నడుము బెల్ట్ పీస్ ఉండేలాగా తీసుకోండి అంతే కనీసం ఒక 7 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకున్నట్లయితే మీకు కరెక్ట్గా నడుము బెల్ట్ అనేది సరిపోతుంది కొంచెం ఎక్కువ తీసుకున్న ఇబ్బంది లేదు కానీ తక్కువ కాకుండా తీసుకోండి ఓకేనా ఇక్కడ నేను వచ్చేసి 27 ఇంచులు లూజ్ తీసుకుంటున్నానండి ఒక్కొక్క పీస్ ఫోల్డింగ్ మీద ఉంది కదా ఇవి 2 పీసులు వస్తాయన్నమాట మనకి అలాగే హైట్ వచ్చేసరికి 1 ఇంచ్ ఎలాస్టిక్ వేస్తున్నాం కదా 1 ఇంచ్ ఎలాస్టిక్ 2 వైపులా ఫోల్డింగ్ ఉండాలి మళ్ళీ లోపలికి కొంచెం క్లాత్ ఫోల్డింగ్ చేయాలి మళ్ళీ ప్యాంట్ యొక్క నడుముకి ఈ క్లాత్ని జాయింట్ చేయాలి కాబట్టి క్లాత్ ఎక్కువ పడుతుంది కదా ఒక 3.5 ఇంచుల వెడల్పుతోటి ఈ పీస్ని మనం మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీరు 1.5 ఇంచు ఎలాస్టిక్ వేస్తున్నట్లయితే 4 లేదా 4.5 ఇంచులు ఈ నడుము బెల్ట్ క్లాత్ ఉండేలాగా చూసుకోండి ఓకేనా ఇలా 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ని ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకుని కట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది ఓకే ఇలాగా ఇది ఫోల్డింగ్ ఉందని చెప్పాను కదా ఫోల్డింగ్ని ఓపెన్ చేసేస్తున్నానండి అంటే 2 పీసెస్గా వస్తాయి అన్నట్టు మీరు ఒకసారి వేస్ట్ క్లాత్ పైన ట్రై చేయండి మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఇవి నడుము బెల్ట్ పీసులు అన్నమాట 2 ఉన్నాయి కుట్టేటప్పుడు వీటి రెండింటిని కలిపి ఒకే జాయింట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు పాకెట్ కోసం క్లాత్ని తీసుకుందామండి పాకెట్ యొక్క లెంత్ వచ్చేసరికి ఒక 13 లేదా 14 ఇంచుల లెంత్ ఉండేలాగా తీసుకోండి ఇక్కడ నేను వచ్చేసి ఒక 13 ఇంచుల పొడవు ఉండేలాగా తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 6.5 లేదా 7 ఇంచులు ఉండేలాగా తీసుకోండి. మనకి పాకెట్ రెడీ అయ్యేసరికి 6 ఇంచెస్ విడ్త్ తోటి రెడీ అవుతుందండి. ఓకేనా, ఇలా స్ట్రైట్ గా మార్క్ చేసుకుని కట్ చేసేయండి. ఓకే ఓకే ఇప్పుడు ఈ పాకెట్ క్లాత్ కి పై వైపున 5 లేదా 5.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. అంటే పైన నడుము దగ్గర వస్తుంది కదా పాకెట్, ఆ లూజ్ అనేది తక్కువ ఉండాలన్నమాట. ఇక్కడ ఎక్కువ ఉన్నా మనకు యూజ్ ఏమీ లేదు, ఉపయోగం ఏమీ ఉండదు. ఈ 5.5 ఇంచుల మార్కింగ్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పాకెట్ షేప్ వచ్చేలాగా ఇలా ఈ కార్నర్లో రౌండ్ షేప్ ఇచ్చేసి ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇంతేనండి పాకెట్ మార్కింగ్. పొడవు ఒక 13 లేదా 14 ఇంచుల పొడవు తీసుకోండి. వెడల్పు వచ్చేసి 7 ఇంచెస్ ఉండేలాగా తీసుకుని పైన పాకెట్ లూజు 5.5 ఇంచులు వచ్చేలాగా పెట్టుకుని ఈ విధంగా షేప్ పాకెట్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఈ ప్యాంట్కి సింగిల్ పాకెట్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి 2 పీసెస్ కట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు 2 సైడ్స్ కూడా పాకెట్స్ వేసుకోవాలి అనుకున్నట్లయితే 4 పీసెస్ని సేమ్ మెజర్మెంట్స్ తోటి కట్ చేసుకోండి. అలాగే మీరు ఇలాంటి ప్యాంట్స్ కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా రావాలి, ఎక్కడ కూడా రాంగ్ అవ్వకూడదు అనుకున్నట్లయితే మీరు రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోండి. ఇది రైట్ సైడ్ ఫ్రంట్ పీసెస్కి కింది వైపు లేయర్, ఇది రైట్ సైడ్ అనమాట. మధ్యలో ఉండేది రాంగ్ సైడ్. రాంగ్ సైడ్ అయితే మార్క్ చేయట్లేదు నేను. కింది వైపు బ్యాక్ పీసెస్కి కూడా ఇలా ఒరిజినల్ సైడ్కి టిక్ మార్క్ ఇస్తున్నాను. పై వైపు అలాగే కాలి చివరి భాగం కింది వైపును కూడా మార్క్ చేసుకోండి. కుట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా మీకు ఈజీగా అయిపోతుంది అనమాట. లేదనుకోండి మీరు ఫ్రంట్కి బ్యాక్కి కన్ఫ్యూజ్, రాంగ్ సైడ్ రైట్ సైడ్ ఇవన్నీ చూసుకుని కన్ఫ్యూజ్ అయిపోయి మీరంతా తేడాగా కుట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదు బిగినర్స్ అయితే మాత్రం. కాబట్టి ముందుగానే మీరు ఇలా రైట్ సైడ్ రాంగ్ సైడ్ మార్క్ చేసుకోండి. పాకెట్స్కి కూడా మనం రైట్ సైడ్ రాంగ్ సైడ్ మార్క్ చేసుకోవాలి. ఓకే, రైట్ సైడ్ కింది వైపు కూడా రైట్ సైడే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.